ప్రముఖ సినీ హీరో ప్రభాస్తో త్వరలోనే స్పిరిట్ సినిమా ప్రారంభమవుతుందని సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పష్టం చేశారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలు తీసి హిట్ ఫామ్లో ఉన్న ఆయన స్థానిక జిఎల్ఎస్ వైద్య కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన స్వతంత్ర ఆసుపత్రి 38వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో ముచ్చటించారు. మీరు తీసే సినిమాల్లో వైద్యానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటున్నాయి, దానికి కారణం ఏంటి అని అడగగా దానికి ఆయన, ఫిజియోథెరపీ కోర్స్ చేసిన నేను చాలా కాలంగా ప్రాక్టీస్ కూడా చేశాను, అందువల్ల ఆ ఛాయలు సినిమాలో కాస్త డీప్ గా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పుకొచ్చారు. వైద్య రంగంలో ఉన్న మీరు సినిమా రంగం వైపు ఎందుకు వెళ్లారు అని అడగగా దానికి ఆయన, విద్యార్థి దశ నుంచి ఎందుకో సినిమాలపై కాస్త ఆసక్తి ఎక్కువగా ఉండేది, సినిమా తీసే విధానాన్ని నిశితంగా పరిశీలించేవాడిని, అందుకే ఫిజియోథెరపిస్ట్ గా ప్రాక్టీస్ చేసే సమయంలోనే సినీ రంగం వైపు అడుగులు పడ్డాయి అని చెప్పుకొచ్చారు. తరువాతి సినిమాల గురించి చెబుతారా అని అడగగా దానికి ఆయన, ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది అని చెప్పుకొచ్చారు. మహేష్ బాబుతో సినిమా గురించి అడగగా దానికి ఆయన, ప్రస్తుతం అందుకు సమయం లేదు, స్పిరిట్ సినిమా తర్వాత యానిమల్ 2కి వెళ్తాం, ఈ రెండింటికి కనీసం 4 ఏళ్లు పడుతుంది, ఆ తరువాతే ఏదైనా ఉంటుంది అని సమాధానం చెప్పుకొచ్చారు. వైద్య విద్యార్థులకి మీరిచ్చే సందేశం ఏంటి అని అడగగా దానికి ఆయన, సినిమాల ద్వారానే నా సందేశం ఏంటో చెబుతూ ఉంటాను, ఏది ఏమైనా చేసే పనిపై ఫోకస్ పెట్టాలి, అప్పుడే సరైన ఫలితాలను అందుకోగలం అని చెప్పుకొచ్చారు.